హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు యూత్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను అంకితం చేస్తున్నాను. పూరి జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006 ఇతను దర్శకత్వం వహించిన పోక్రీ చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కానీ ఆ తర్వాత 2009 విడుదలైన నేనింతే దానిని అధిగమించింది. 2009 పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారం లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోక్రి, చిరుత, నేనింతే, బిజినెస్ మ్యాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోక్రి పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ అటాక్ అనే చిత్రాన్ని నిర్మించారు. అలానే యువ దర్శకులను ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు. తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్తో కలిసి బుడ్డా హోగా తెరబాబ్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ని సినిమా రంగానికి ప్రయత్నం చేస్తూ అప్పు వంటి విజయవంతమైన చిత్రాలను తీశారు. అవార్డులు, నంది పురస్కారాలు. ఉత్తమ మాటల రచయిత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003, ఉత్తమ మాటల రచయిత నేనింటే 2009.